ఆయన కూడుకొని ప్రభా ఇదిగో తండ్రి అందరి కొరకు కూడా నాయన ప్రార్థించే భాగ్యాలను కూడా మాకు ఇస్తున్నాం. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో నాయన ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా కుటుంబాలను దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఇంకా నాయన జూమ్ ప్రోగ్రామ్ ద్వారా నాయన అనేకులు కూడా తండ్రి విని రక్షణ పొందుతుంది కృపంద ఇచ్చేయండి ప్రభా. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యాన్ని చెబుతున్నాను ఆయన దైవజనులు ప్రభా. శాలెం రాజనను కూడా దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఆయన ద్వారా నాయన ఇదిగో తండ్రి ఆయన చెబుతున్న వాక్యాన్ని సారంగా మేమందరం కూడా విని ఇదిగో నాయన గ్రహించే మనసును దయచేయండి ప్రభా. అంతేకాదు తండ్రి ఆయన కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇదిగో నాయన దైవజనుని ప్రభా ఇదిగో తండ్రి వాడుకొని బూరగా వాడుకొని ప్రభా. ఇదిగో నాయన మా హృదయాలకు ఏ వాక్యం అవసరమో తండ్రి ఆ వాక్యాన్ని కూడా నాయన మాకు దయచేయండి ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా ఇదిగో నాయన ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించుండగా తండ్రి ఆది నుంచి అంతవరకు మీరే ముందుండి నడిపించండి ప్రభా. ఇదిగో నాయన ఈ ఆన్లైన్ ద్వారా తండ్రి ఇదిగో తండ్రి ఇంటర్నెట్కు ఏ కూడా ఆటంకాలు జరగకుండా నాయన ఇదిగో నాయన అన్నిటికీ కూడా మీ ఆధీనం ఉంచుకొని మీరే ముందుండి సహాయం చేయగలరని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థించినటువంటి శేఖర్ బాబు అన్నకి మనం తరపున ప్రేమతో వందనాలు తెలుపుతుంటున్నాం. వందనాలు అన్న. ఒక పాట పాడుకుందాం. హైదరాబాద్ నుంచి రూఫస్ అన్న పాట పాడతారు. ప్రభు నామన చేరవచ్చినటువంటి పరిశుద్ధులందరికీ, దైవ సేవకులకి, విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ నమ్మకములు మా పరలోకపు తండ్రి అనే పాట పాడుకుందాం. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను, మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా, తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా, శుద్ధుల చేసెనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. మా జీవితములా మార్చి వేసి తన సంతతితో చేర్చెనుగా, మా జీవితములా మార్చి వేసి తన సంతతితో చేర్చెనుగా. తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను,
తన మహా ప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, స్వాస్థ్యము దయచేసెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి రూప సొన్నకి మనందరి తరపున ప్రేమతో వందనాలు తెలుపుతుంటున్నాం. వాక్య స్వాయం కోసం ప్రార్థన చేసుకుందాం. జి ప్రభుదాస్ అన్న వాక్య సాయం కోసం ప్రార్థన చేస్తాం. జి ప్రభుదాస్ అన్న వాక్య సాయం కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందా. మహిమాస్వరూపి, కృపావాశ్యులుడా, ఆ జీవాధిపతి, ఆ సృష్టికర్త, స్తోత్రములు చెల్లిస్తున్నాం నానా. యేసుక్రీస్తు నామములు మరొకసారి మమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమును, ఆవిష్యను అనుగ్రహించిన దేవ, ఉదయకాలంలో తిరిగి నీ సన్నిధిలో మేము చేరవచ్చడానికి కృప చూపారు. పాటల ద్వారా మిమ్మల్ని మీరు మయపరుచుకున్నారు నానా. స్తోత్రములు. ప్రార్థించిన మేరకు నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. శాలేము గారిని మీరు బలపరిచి పరలోక మనిషి నీ వర్తమానం మాకు అనుగ్రహించండి. మీరు మాట్లాడండి సర్వాధికారి. మా జీవితాలకు అవసరమైన మాటలు మీరు అనుగ్రహించి ఆత్మీయంగా ఎదుగుదల కొరకు మీ కృప చూపమని వేడుకుంటున్నాం. మీ దాసుని మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. చేరు వచ్చిన నీ బిడ్డలందరూ మీకు చేతులు ఇచ్చి దీవించండి. విశేషంగా మీరు అనుమతించిన భూలోకములో ఈ కోవిడ్ వ్యాధిని మీరు జ్ఞాపకం చేసుకుంటే నానా, మీ ఉగ్రతను మీరు తిరిగి వెనక్కి తీసుకుని దయగల దేవుడువు, కృపా వాత్సల్యం గల దేవుడువు, సారి కనికరించి వ్యాధిని మరి నిర్మూలించమని ప్రార్థిస్తున్నా. ఇప్పుడే ఎందరో నిదాసులు తండ్రి అనారోగ్యానికి గురయ్యారు, ఎందరో మరణించారు నానా. ఎరుగున్న దేవుడువు, లోకంలో కోట్లాది మంది వైరస్ గురయ్యారు, లక్షలాది మంది మరణిస్తూ ఉన్నారు. కనికరపడమని ప్రార్థిస్తూ మరొకసారి తండ్రి మమ్మల్ని మీ కృపాస్తములుగా జ్ఞాపకం చేసుకోండి. కాన్ఫరెన్స్లు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా యంత్రాలను తండ్రి విద్యుత్తుని మీ ఆధారించుకుని చక్కని సమయాన్ని అనుగ్రహించండి. విశేషంగా నిర్వహించే మీ దాసులందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మా విమోచకుడు, మా రక్షకుడు, మా ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో స్తోత్రమును చెల్లించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి ప్రభాసన్నకి మనందరి తరపున ప్రేమతో వందనాలు తెలుపుతుంటున్నాం. 3038వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ కి వాక్యం అందించడానికి నెల్లూరు జిల్లా కావలి నుంచి జి శాలేం రాజ్ అన్న మన మధ్యలో ఉంటున్నారు. అన్న వాక్యం అందిస్తుండగా మనం సరదాగా ఆలకిద్దాం సమయాన్ని దేవుని సేవకులు శాలేం రాజ్ అన్నకి అప్పగిస్తుంటున్నాం. అన్న వందనాలు. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామములు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమం నడిపిస్తున్న ప్రియ సహోదరులు, దైవ సేవకులు శామ్యుయెల్ జానన్న గారికి, మరి బర్నబాస్ అన్న, సీతం శ్రీకాంత్ బ్రదరు, వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. పాట పాడిన సహోదరులు, ప్రార్థించిన సహోదరులకు కూడా హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటున్నాను.
ఉదయకాల సమయంలో నేటి మన వాక్య ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును మనము చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యిర్మీయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనము నుండి కొన్ని వచనములను చదువుకున్నాం. యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని వచనములను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమును ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను తాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో యిర్మీయా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్ మెలకను షండు వారు యిర్మీయాను గోతిలో వేసిరన్న సంగతి విని రాజు నగరంలో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేశాడు. రాజా, నా ఏలినవాడ, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయం. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణంలోనైనను ఇంకను రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నువ్వు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన యిర్మీయా చావక మునుకు ఆ గోతిల నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్ మెలకు నాకు సెలవీయగా, ఎబెద్ మెలకు ఆ మనుషులను వెంట పెట్టుకొని రాజనగరంలో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డ పాత్రలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనగా తాళ్ల చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను తాళ్ల మీద నీ చంకల క్రింద పెట్టుకొనమని అతనితో చెప్పింది. యిర్మీయా అలాగు చేయగా వారు యిర్మీయాను తాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు యిర్మీయా బందీ గృహశాలలో నివసించెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవ, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ నామం అంతటి కంటే మీరు ఇచ్చిన వాక్యము చేసినందుకు స్తోత్రములు ప్రభువ. ఉదయ కాల సమయంలో మీ చిత్తం చూపడం, మీ సన్నిధానంలో ఈ రీతిగా మీ వాక్యము ధ్యానం చేయడానికి, ఆలకించడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. 3000 రోజులకు పైగా మీ అమూల్యమైన కృపను అనుగ్రహిస్తూ పెందల కడనే లేచి అరుణోదయమున మీ యొక్క శ్రేష్టమైన మాటలు వినుచు మా యొక్క దైనందిన కార్యక్రమములను ప్రారంభించుకున్నట్టు మీరు చూపుచున్న అమూల్యమైన కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ భారభరితమైనటువంటి పరిచర్యను బహుకాలం నుండి ఎంతో ప్రయాసపడుచు జరిపిస్తున్నటువంటి సహోదర త్రయమును బట్టి స్తోత్రములు. వారిని దీవించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి, కుటుంబంలో క్షేమం దయచేయండి. అయ్యా, మీ దాసులు ఇంతకు ముందుగా ప్రార్థన చేశారు, ఎంతో మంది మా ప్రభువ ఈ కరోనా బారిన పడి 1,00,000 మందికి దాని యొక్క ప్రభావము తాకుతూ ఉండగా, 1,00,000 మంది మరణిస్తూ ఉండగా, అల్పులము ఎన్నిక లేని వారము, అయోగ్యులము, అపాత్రులము, ఎందుకు పనికిరాని వారం దేవా, మీ సన్నిధానములో ఉంచుకున్నారు. మీ చిత్తము మా పట్ల జరిగించాలని ఇంకనూ నిలవబెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. మీ కృప ఎంత గొప్పది మా ప్రభువ. ఈ కృప నిరర్థకము కాకుండానట్లుగా మా నాయన సమయమును వృధాగా పోరియక ఉన్న సమయములు ప్రభువు కొరకు విశేషమైన ప్రయాస పరిచర్య చేసి పౌలు మాదిరిగా మా ప్రభువ పరుగును కడముట్టించేటటువంటి మంచి విశ్వాసము కనబరచినట్లుగా మీ లేఖన భాగములతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ ఉజ్జీవింపు చేయమని వేడుకుంటున్నాను. దాసుడను పరిపూర్ణంగా మీ సెలవు చాటును మరుగుపరచండి. విశేషంగా మా ప్రభువ ఈ కరోనా బారిన పడి ఇటీవల కాలంలో ప్రభునందు నిద్రించినటువంటి ప్రియ సేవకులను బట్టి, విశ్వాసులను బట్టి మా ప్రభువ వారి కుటుంబ సభ్యులకు ఆదరణ కలిగించవలనని మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటూ వేడుకొంచు ఉన్నా. ముందున్న సమయంలో అపవాది క్రియలన్నింటినీ లయం చేసి మా అందరితో మీరు మాట్లాడి మనం పొందమని, మీరే కనిపించి వినిపించి మా హృదయములను సంధించమని, ఒక్క మాట కూడా వ్యర్థమైనది గాను, ఒట్టి మాట గాను, కల్పన కలగాను ఉండకుండా మీ వాక్యమును వాక్యముగా అందించడానికి మీ దాసునికి అవసరమైన జ్ఞానమును దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగము
యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యిర్మీయా ప్రవక్తను పట్టుకొని మల్కీయా అనబడినటువంటి ఒక గోతిలో బంధించారు. ఈ గోతిలో నుండి యిర్మీయాను కూషీయుడైనటువంటి ఎబెద్మెలకు అనేటటువంటి ఒక నపుంసకుడు, ఒక షండు తప్పించడం జరుగుతుంది. ఇది క్లుప్తంగా 38వ అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్ర. అయితే జరిగినటువంటి చరిత్ర ఏంటంటే, సిద్కియా రాజు పరిపాలిస్తూ ఉన్నటువంటి రోజుల్లో దేవుడు తన ప్రజలైనటువంటి యూదులు 70 సంవత్సరములు ఒక భయంకరమైనటువంటి బబులోను చెరకు వెళ్ళవలసి ఉన్నది. ఈ క్రమంలోనే వారిని హెచ్చరించడానికి దేవుడు తన ప్రవక్త అయినటువంటి యిర్మీయాను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే తన పని కొరకు ప్రత్యేకించడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. యిర్మీయా యొక్క జీవితమును గురించి 1వ అధ్యాయం మనం చదివితే, అతడు ఏ విధముగా దేవుని యొక్క పరిచర్యలోనికి వచ్చాడు, దేవుని యొక్క ప్రవక్తగా నియమించబడ్డాడు అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలం. దేవుడు తన యొక్క మాటను యిర్మీయా యొక్క నోట ఉంచారు. యిర్మీయా దేవుని యొక్క మాటలను పెందలకడనే లేచి ప్రకటించేటటువంటి వాడు. యిర్మీయాకు 2 పేర్లు ఉన్నాయి. ఒకటి పెందలకడ లేచేటటువంటి ప్రవక్త, 2వది విలపించే ప్రవక్త. మనము విలపించేటటువంటి వారముగా ఉండాలి. నిజమే, ప్రపంచంలో పరిస్థితులు చూసినప్పుడు ఆ పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉంటున్నాయండి. ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. వారి కొరకు మనం విలపించాలి. దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. ఆ మాటను చదువుకుందాం చూడండి. సామెతల గ్రంథం 24:11-12 చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునిన ఎడల హృదయములను శోధించు వాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. నాశనమైపోవచ్చున్నటువంటి వారి విషయంలో, నాశనమునకు జోగుచున్నటువంటి వారిని బట్టి మనం ఏమి చేయాలంటే, భారంగా ప్రభు దగ్గర విలపించే వారంగా ఉండాలి. ఈ సంగతి మాకు తెలియదు, మాతో ఎవరు చెప్పలేదు అనేటటువంటి మాట సరైనది కాదని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఇలాంటి వారి విషయంలో మనం భారం కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ కరోనా తెగులు వలన ఎన్నో ఆత్మలు నశించిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి విషయమై భారం కలిగి విలపించాలి. మనకు అందుబాటులో ఉన్నటువంటి వారికి సువార్త చెప్పాలి. యిర్మీయా కూడా అటువంటి భారమే కలిగి ఉన్నాడు. నాశనమునకు జోగుతున్నటువంటి ఇస్రాయేలీల విషయంలో ఎంతో భారము కలిగి, ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తూ పెందలకడనే లేచి దేవుని యొక్క మాటలను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఇస్రాయేలీలు యిర్మీయా ప్రకటించేటటువంటి ఆ మాటల విషయంలో ఏ మాత్రం కూడా శ్రద్ధ కనబరచడం లేదు. యిర్మీయా చెబుతున్నటువంటి మాటల విషయంలో వారు పూర్తిగా అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు, పూర్తిగా వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఇది యిర్మీయాను కొంత నిరుత్సాహానికి గురి చేసేది. నిజమే కదా, దేవుని పరిచర్యలో ప్రయాసపడుతూ ఉన్నప్పుడు మన విషయంలో చాలా మంది వాంటెడ్గా మరియు స్వార్థపూరితంగా కావాలని, కక్షపూరితంగా నిరుత్సాహపరచాలని వ్యవహరించినప్పుడు మానవ స్వభావ రీత్యా కొంత నిరుత్సాహానికి లోనవుతాం. యిర్మీయా కూడా అలాగే నిరుత్సాహానికి లోనయ్యాడు. కానీ ఎక్కడా కూడా ప్రభు మాటలను ప్రకటించకుండా, ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వహించకుండా యిర్మీయా లేడండి. అతడు చాలాసార్లు అనుకున్నాడు, ఇకనా నేను దేవుని మాటను ఎత్తనే ఎత్తను, ప్రభువుని గురించి ప్రకటించను అని చెప్పి అనుకున్న ప్రతిసారి, అలా అనుకున్న ప్రతిసారి యిర్మీయా యొక్క హృదయంలో మంట పుడుతూ ఉంది. ఆ మంట ఏంటంటే, నేను దేవుని ప్రవక్తగా ఉంటున్నాను, దేవుని పని చేయకుండా నేను జీతం ఎలా తీసుకోవాలి, నాశనమునకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇస్రాయేలీలు, వారు నా మాటను కాదు లక్ష్య పెట్టకుండా ఉండేది దేవుని మాటను, కనుక వారి లెక్క ప్రభువే చూసుకుంటారు, నేను మాత్రం దేవుని యొక్క మాటలను ప్రకటించాల్సిందే అని చెప్పి మరలా తనను తాను ఉజ్జీవింప చేసుకుంటూ ఉన్నాడు, ఉత్సాహపరుచుకుంటూ ఉన్నాడు, పురికొల్పుకుంటూ ఉన్నాడు, వెళ్ళి దేవుని యొక్క మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇలా యిర్మీయా దేవుని మాటలను ప్రకటించడం కొంతమందికి నచ్చలేదండి. నిజమే కదా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యమును వాక్యముగా, సత్యమును సత్యముగా ప్రకటిస్తే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. దేవుని వాక్యమును వాక్యముగా ప్రకటించకపోతే చాలా చోట్ల, చాలా ప్రదేశాల్లో, చాలా సందర్భాల్లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఎందుకంటే
ఆ మాటలు మనుషులను సంతోష పెట్టే మాటలుగా ఉంటాయి. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం చూడండి, అపోస్తలుడైన పౌలు తెసలోనికయులకు రాసిన మొదటి పత్రిక 2:4, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోష పెట్టు వారమై బోధించుతున్నాము. మన వాక్యం ఎప్పుడు చెప్పినా ప్రభువుని సంతోష పెట్టే వారంగా బోధించాలి. అలాగని మనుషుల మీద విరుచుకు పడాలని దీని యొక్క అర్థం కాదండి. అలాగైతే దేవుని వాక్యం మరొక చోట ఈ విధంగా చెబుతూ ఉంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5:21, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీ కానబెట్టున్నా. రక్ష చేత విరోధ బుద్ధి చేత మనం వాక్యాన్ని ప్రకటించకూడదు. వాక్యం ఎప్పుడు చెప్పినా కూడా ప్రభువుని సంతోష పెట్టే విధంగా వాక్యాన్ని చెప్పాలి. యిర్మీయా అలా చెప్పాడు కాబట్టి యిర్మీయా మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందండి. యిర్మీయాను వ్యతిరేకించినటువంటి వారు ప్రధానంగా నలుగురు ఉన్నారు. వారు ఎవరంటే యిర్మీయా గ్రంథం 38:3-4 చూద్దాం చూడండి. ఒకడు మత్తాను కుమారుడైన షఫట్యా, రెండవ వాడు పషూరు కుమారుడైన గెదల్యా, మూడవ వాడు షెలెమ్యా కుమారుడైన యూకలు, నాలుగవ వాడు మల్కియా కుమారుడైన పషూరు. ఈ నలుగురు కూడుకొని వచ్చారు సిద్కియా రాజు దగ్గరికి వచ్చి, రాజా మీరు చిరంజీవి అగును గాక, చిరకాలము ఉందరు గాక, మీ దగ్గర మేము ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అదేంటంటే యిర్మీయా అనేటటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, అటువాడు ఎప్పుడూ కూడా మన మంచిని కోరేవాడు కాదు, మన ప్రజలను భయపెట్టే పనిచేస్తూ ఉన్నాడు, అతడు మనకు నష్టాన్ని కలుగజేసేవాడు, కనుక అతను మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పినప్పుడు సిద్కియా రాజు అంటూ ఉన్నాడు అనాలోచనగా, అతడు మీ చేతిలో ఉన్నాడు, మీకు ఇష్టం వచ్చింది అతని పట్ల జరిగించండి అని. నిజమే కదా, ఆమాను ఇలాంటి కుట్రే చేశాడు. ఏమైంది పరిస్థితి? దానియేలు మీద కూడా లేనిపోని నిందలు మోపడానికి కూడుకొని వచ్చారు. దానియేలు గ్రంథం 6:6, మాదీయుడైనటువంటి దర్యావేషి యొక్క పాలనలో పరిస్థితి ఏమైందో మనకు అందరికీ తెలుసు. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు బిడ్డలకు కూడా ఇలాంటి నిందలు వస్తాయి. ఇలాంటి నిందలు వచ్చినప్పుడు మనం కలత చెందకూడదు, అధైర్యపడకూడదు. ప్రభు మనలను కాపాడుతారనేటటువంటి నిరీక్షణతో సాగిపోదాం. యోసేపు మొదలుకొని అపోస్తలుడైనటువంటి పౌలు గారి వరకు ఎంతో మంది దేవుని పిల్లలందరి మీదకి నిందలు వచ్చాయి. మోషే మీదకి రాలేదా, యోసేపు మీదకి రాలేదా, దానియేలు మీదకి రాలేదా, రకరకాల నిందలు. ప్రభువే కాపాడా, యిర్మీయా మీద కూడా వచ్చాయి, ప్రభువే కాపాడా. సిద్కియా చేసినటువంటి పని ఏంటంటే యిర్మీయాను ఆ నలుగురు మనుషులకు అప్పగించడం, తద్వారా యిర్మీయాను తీసుకుని వెళ్ళి మల్కియా అనేటటువంటి ఒక గోతిలో ఉంచడం జరిగిందండి. ఈ మల్కియా గోతికి ఒక ప్రత్యేకత ఉంది. మల్కియా గోతిలో నీళ్లు ఎంత మాత్రం ఉండవు, మల్కియా గోతిలో బురద మాత్రమే ఉన్నది ఆ సమయంలో, అంటే యిర్మీయాను బంధించేటటువంటి సమయంలో. మొదటిగా ప్రభునందు ప్రియమైన వారలారా, మన పాఠంలోనికి వెళ్లే ముందు ఒక వ్యక్తిని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది నపుంసకులు ఉన్నారు, కానీ కూషీయులు అనబడినటువంటి నపుంసకులు, కూషీయులైన నపుంసకులు. కూష్ అంటే మనకు తెలుసు ఇథియోపియా దేశం. ఎస్తేరు గ్రంథం 1:1 మనం చూస్తాం, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకున్న 127 సంస్థానాల మీద అహష్వరోషు పారసీక రాజు రాజుగా ఉన్నట్లుగా ఆ చరిత్రను మనం చదువుతాం కదా. అక్కడ కూషు అని అంటే ఇథియోపియా అనేటటువంటి పేరును మనం గమనించగలం. తెలుగులో ఇథియోపియా అంటారులేండి. ఇథియోపియా దేశం ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో ఉంది. వారు చేరాలి నల్లని వారు కదా. ఆ ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి కూషీయులు కొంతమంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వారు ఎవరంటే అపోస్తల కార్యముల గ్రంథం 8:26-40 మనం ఒక కూషీయుడైన నపుంసకుడిని చూస్తాం. అతను ఆసక్తి కలిగినటువంటి నపుంసకుడని మనం గతంలో కూడా ధ్యానం చేశాం. అతడు ఒక ఆర్థిక మంత్రి, ఇథియోపియా రాణి అయినటువంటి కందాకే క్రింద ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వాడు. ఆ నపుంసకునికి విశేషమైన ఆసక్తి ఆరాధన అంటే, వాక్యం అంటే, రక్షణ అంటే. అంతేకాదు అతడు ఎంతో తగ్గించుకున్న వాడే. ఫిలిప్పును తన యొక్క రథములోనికి ఆహ్వానించాడు. ఒక ఆర్థిక మంత్రి తన యొక్క వాహనంలోనికి సామాన్యుడిని ఎక్కించుకుంటాడా? చూడండి కూషీయులకు ఉన్నటువంటి ప్రత్యేకత. అటువంటి కూషీయుడే యిర్మీయా గ్రంథం 38:1 మనం చూస్తాం. అతని పేరు ఎబెద్మెలకు. ఎబెద్మెలకు అంటే రాజు దాసుడు అని అర్థం అండి.
ఎబెద్మెలకు నిజముగానే రాజుకు నమ్మకమైనటువంటి దాసు. మనం కూడా ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రతి విషయమునందు దేవునిలో, దేవుని యొక్క పనిలో ప్రభువు ఎదుట నమ్మకస్తులంగా ఉండాలి. మనకిచ్చినటువంటి పరిచర్ను బట్టి, మనం గడుపుచున్నటువంటి సమయమును బట్టి, ప్రభువు మనకిచ్చినటువంటి ధనమును బట్టి, ప్రభువు మనకిచ్చినటువంటి బలమును బట్టి, ప్రభువు మనకిచ్చినటువంటి ప్రతి విషయమును బట్టి ప్రభువు దగ్గర మనం నమ్మకస్తులంగా ఉండాలి. తలాంతుల ఉపమానంలో మనం చూస్తాం, 5 తలాంతులు ఇచ్చినవాడు వ్యాపారం చేశాడు, 2 తలాంతులు చేశాడు, 2 తలాంతులు 4 చేశాడు, అయితే 1 తలాంతు పొందుకున్నవాడు ఏమీ చేయలేదు. అతన్ని ప్రభు ఏమన్నాడంటే సోమరిమైన చెడ్డదాసుడా అన్నాడు. ఇచ్చినటువంటి తలాంతులను రెట్టింపు చేసిన వారిని మరణనమ్మకమైన మంచి దాసుడా అన్నారు. కనుక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఉదయకాల సమయంలో గమనించండి, ఎబెద్మెలకు వలె నమ్మకస్తులైన రాజు దాసులంగా మనం ఉండాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎబెద్మెలకును గురించి మనం చూస్తున్నాం. అయితే 2వ విషయం ఏంటో మనం చూద్దాం. చూడండి, యిర్మీయా గ్రంథం 38:9 రాజా, నా ఏలిన వాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. మనం ఎప్పుడు న్యాయం పక్షానే ఉండాలి. చూసారా కూషీయులు ఎంత చక్కటి వారు, వారు దేవునికి మరియు తాము ఏ అధికారము కింద అయితే ఉన్నారో ఆ రాజునకు ఎంతో నమ్మకస్తులుగా ఉంటున్నారు. 2వది, వారు అన్యాయము పక్షము వహించడం లేదు, న్యాయము పక్షమే వహిస్తున్నారు. ప్రభువును సిలువ వేసేటప్పుడు కూడా యూదులు అన్యాయపు తీర్పును తీర్చమన్నారు, ప్రభు అన్యాయపు తీర్పును ఎదుర్కొన్నారు. మనం ఎప్పుడు న్యాయం పక్షాన్ని ఉండాలి. చూడండి కొన్ని మాటలు, సామెతల గ్రంథం 18:5 తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. అంటే ఈ లేఖనాన్ని బట్టి ఎబెద్మెలకు ఎలాంటి వాడు, ఎబెద్మెలకు క్రమమును అనుసరించేవాడు, క్రమానుసారంగా జీవించేటటువంటి వాడు, క్రమము కలిగిన వాడు. క్రమము లేని సంఘాలు పట్టు లేకుండా ఉంటాయి, క్రమము లేని దైవజనుడు లోకములో ఉంటాడు, క్రమము లేని విశ్వాసి క్రమశిక్షణ లేని విశ్వాసిగా ఉంటాడు. క్రమము తప్పిందంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందండి. నిజమే కదా, మానవుని జీవితమే ఒక క్రమానికి కట్టుబడి ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే మన యొక్క కాలకృత్యాలు ఒక క్రమానుసారంగా తీరిపోతాయి, మన దైనందిన కార్యక్రమాలు ఒక క్రమానుసారంగా సాగిపోవాలి. రాత్రి చంద్రుడు రావడం, ఉదయం సూర్యుడు రావడం, రాత్రి చీకటి, ఉదయము పగలు, ఒక క్రమం. ప్రభువు సృష్టిని చేసినటువంటి క్రమాన్ని మనం గమనించినప్పుడు, ఆ సృష్టి క్రమాన్ని చూచినప్పుడు ఒక క్రమ పద్ధతిలో, ఎందుకంటే మన దేవుడు క్రమమును కోరేవాడు, క్రమము కలిగిన వాడు. మోషేతో కూడా ప్రత్యక్ష గుడారం విషయంలో, తన మందిరము నిర్మించేటటువంటి విషయంలో దేవాది దేవుడు ఒక ఖచ్చితమైనటువంటి క్రమాన్ని నిర్మించాడు. సొలొమోను కూడా ఒక క్రమ పద్ధతిలో దేవుని మందిరాన్ని నిర్మించాడు. పౌలు భక్తుడు కూడా సమస్తమును సకలమును క్రమముగాను మర్యాదగాను జరగనీయుడి అన్నాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 14:39-40 కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. క్రమము చాలా ముఖ్యమండి. కూషీయులు, అతను ఒక షండు నపుంసకుడే, ఎబెద్మెలకు రాజు క్రింద పనిచేస్తున్నటువంటి దాసుడే కాదనట్లేదు. కా ఎంత క్రమము కలిగిన వాడు, ఎంత క్రమము తెలిసిన వాడు. చూడండి ప్రభునందు ప్రేమైన వారులారా, మన జీవితాలు క్రమంగా ఉండాలి, మన పరిచర్య క్రమంగా ఉండాలి, సంఘములో మనము క్రమమును పాటించే వారంగా ఉండాలి, ఆ క్రమము పక్షాన నిలిచే వారంగా ఉండాలి. క్రమము విషయంలో అన్యాయము జరుగుతూ ఉంటే ఎబెద్మెలకు వలె మనం న్యాయము పక్షము వహించే వారంగా ఉండాలి, ఎబెద్మెలకు వలె న్యాయము పక్షమును నిలిచే వారంగా ఉండాలి. ఎందుకంటే రోమపత్రిక 2:11 మనం చూసినప్పుడు దేవునికి పక్షపాతము లేదు, ఆయన న్యాయము పక్షానే ఉంటాడు, అన్యాయము పక్షాన కాదు. కనుక మనము క్రమము కలిగి ఉందాం, న్యాయము పక్షాన ఉందాం. ఎబెద్మెలకు ద్వారా ఆ పాఠాన్ని నేర్చుకుందాం. అయితే చూడండి, ఎబెద్మెలకు న్యాయము పక్షాన వహించి ఒక మాట చెప్తూ ఉన్నాడు, రాజా యిర్మీయా విషయంలో మీరు చేస్తున్నది న్యాయం కాదయ్యా, ఆ మనుషుల యొక్క చెప్పుడు మాటలు మీరు విన్నారు, మోసపోయారు, దయచేసి యిర్మీయాను వెంటనే కాపాడండి, అతను చనిపోతాడు, అతనికి ఆహారం పెట్టడానికి మన దగ్గర రొట్టెలు కూడా లేవు. అయితే ప్రభునందు ప్రియమైన వారులారా,
దేవుని వాక్యం సెలవిస్తుంది రాజుల యొక్క హృదయం అంట దేవుని యొక్క చేతిలో నీటి కాలవల్లాగా త్రిప్పబడతాయి ప్రవహిస్తాయి అంట. ఎందుకంటే ఒక మంచి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం, సామెతల గ్రంథం 21:1, యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పును. నెహెమ్యాకు సెలవు దినాలు అవసరమయ్యాయి యెరూషలేము యొక్క పునర్నిర్మాణము కొరకు. రాజా మీరు సెలవిస్తే చాలు అన్నాడు. మరి రాజు యొక్క హృదయం దేవుని చేతిలో ఎలా ఉంది? నీటి కాలువల వలె ఉన్నది, ఆయన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పుతారు. అందుకనే అర్తహశస్త యొక్క హృదయమును కూడా దేవుడు నెహెమ్యాకు అనుకూలంగా త్రిప్పడం జరిగింది. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం, సిద్కియా రాజు యొక్క హృదయాన్ని కూడా దేవుడు తన యొక్క చిత్త వృత్తి చొప్పున తిప్పడం జరిగింది. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులారా, వెంటనే సిద్కియా ఎబెద్మెలకుతో ఒక మాట చెప్తాడు. ఆ మాట ఏంటంటే, ఎబెద్మెలకు నీవు వెళ్ళి నీకు తోచింది చేయమని చెప్పినప్పుడు ఎబెద్మెలకు 30 మంది మనుషులను వెంట పెట్టుకుని వెళ్ళి యిర్మీయాను ఆ గోతిలో నుండి పైకి చక్కగా చేదడం జరిగింది, లాగడం జరిగింది. ఇక్కడ యిర్మీయాను గోతిలో నుండి పైకి తప్పించడానికి ఉపయోగపడినటువంటి వస్తువులు లేక సామాన్లు ఏంటో తెలుసా? పాత బట్టలు, చిరిగి చిరాకులైనటువంటి బట్టలు. ఒక్కొక్కసారి ఎందుకు పనికిరానటువంటి వారిని, ఎందుకు పనికిరానటువంటి వాటిని ప్రభు తన పని కొరకు ఉపయోగించుకుంటాడు. సారేపత్తు విధవరాలండి, లోకం దృష్టిలో ఆ పరిస్థితి ఏంటి మనకు తెలుసు కదా. అదేవిధంగా రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య అప్పుల పాలైపోయి ఉన్నది. అప్పులు వారి ఇంటి దగ్గర నిలబడి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇటువంటి నేపథ్యంలో లోకము చేత తృణీకరించిన వారిని ప్రభు ఏర్పాటు చేసుకుంటాడు తన పనికి. చిరిగి చిరాకులైనటువంటి బట్టలు, పాతమైనటువంటి బట్టలు, ఎందుకు పనికిరానటువంటి బట్టలు అండి అవి. ఆ బట్టలను ఉపయోగించుకున్నాడు ప్రభు తన పని కొరకు. నిజమే, ఉదయకాల సమయంలో నేను అసమర్థుణ్ణి, ఎందుకు పనికిరాని వాడనని నీవు అనుకుంటూ ఉంటే నీవే ప్రభు పనికి కావాలి. ఎందుకంటే ప్రభు పనికి అవసరమైనటువంటి గాడిద, ప్రభు పనికి అవసరమైనటువంటి కాకులను మనం చూస్తున్నాం. వాటి యొక్క స్వరాలు, రూపాలు అపవిత్రతకు సూచన, అశుభానికి సూచన. వాటినే ప్రభు తన పని కొరకు వినియోగించుకున్నాడు. మరి మనలను ఎందుకు వినియోగించుకుంటూ 1 కొరింథీ 1:27-29 మనం చూచినాం. ఆయన జ్ఞానులను గాని గొప్పవారిని గాని అనేకులను ఆయన పిలవలేదు గాని, నానులను సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న వేరు వారిని, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎబెద్మెలకు కూడా అలాంటి వాడే. చూడండి, ఎబెద్మెలకు లోకంలో ఒక నపుంసకుడుగా ఉన్నాడు, ఒక షండుడుగా ఉన్నాడు, రాజు క్రింద పనిచేసేటటువంటి ఒక దాసుడుగా ఉన్నాడు. అటువంటి ఎబెద్మెలకును, అల్పుడైనటువంటి ఎబెద్మెలకును, ఎన్నిక లేనటువంటి ఎబెద్మెలకును, పనికిరానటువంటి ఎబెద్మెలకును, నిజమే కదా, లోకంలో మనం నపుంసకులను చూచినప్పుడు, లోకంలో మనము షండులను చూచినప్పుడు మనం ఏమనుకున్నామండి మనసులో? ఎందుకు ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 1-2 వచనాలను చదువుకుందాం. గాయము నొందిన వృషణములు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు లేక షండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. వింటున్నారా? నపుంసకులు, గాయము నొందిన వృషణములు కలిగిన వారు, కుండు, వీరెవరూ కూడా దేవుని సమాజంలో చేరకూడదు. 10వ తరము వరకు చేరకూడదు. ఎంతగా నపుంసకుల యొక్క స్థితి దయనీయంగా, దీనంగా ఉందో చూడండి. లోకంలో దేవుని సమాజంలో వారికి స్థానము లేదు. లోకంలో అలాంటి వారిని వెక్రించేవారెందరు, అలాంటి వారిని తృణీకరించేవారెందరు, వారిని గాయపరిచేవారెందరు, అలాంటి వారిని మనుషులుగా చూడనటువంటి వారెందరు? ప్రభునందు ప్రియమైన వారిని ఆలోచన చేయి. వారు వచ్చి ఒక్కొక్కసారి వీధుల్లో వెళుతూ ఉన్నప్పుడు మనలను స్పృశించి మరీ భిక్షం అడుగుతారు. అలాంటి సందర్భంలో వారు భిక్షం అడుగుతూ ఉండగా వారి స్పర్శ తగిలినప్పుడు కూడా చాలా మంది చేదరించుకుంటారు, వారిని బూతులతోటి దూషిస్తారు. ఇలాంటి తృణీకరించబడినటువంటి జీవితం ప్రభువుకు కావాలి. ఎబెద్మెలకు లోకంలో అటువంటి దయనీయ స్థితిలో ఉండగా ప్రభువు చూడండి తన ప్రవక్తను కాపాడటానికి ఒక పాత్రగా ఎంచుకున్నాడు. తన ప్రవక్తను కాపాడటానికి ప్రభువుకు అవసరమైనటువంటి ఒక సాధనంగా ప్రభువు ఎంచుకున్నాడు.
ఎబెద్మెలకు జీవితం ఎంత ధన్యకరమైన జీవితం. అపోస్తల కార్యాలు 8:26-40 కూడా మనం చూసినటువంటి నపుంసకుడైనటువంటి ఆ కూషీయుడు ఎంత ధన్యుడో చూడండి. ఈ అధ్యాయంలో మనం చూస్తున్న ఈ కూషీయుడైనటువంటి ఎబెద్మెలకు అనే షండు ఎంత ధన్యుడో చూడండి. చిరిగి చిరాకులైన పాతవైన చింకి బట్టల ద్వారా ఇర్మియా ప్రవక్తను దేవుడు గోతిలో నుండి పైకి లేవనెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎబెద్మెలకు జీవితము కూడా అటువంటి జీవితమే. ఎందుకు పనికిరానటువంటి స్థితి, నపుంసకత్వము అయినప్పటికీ కూడా ప్రభువు కోరుకున్నాడు, తెలుసుకున్నాడు, తన పనిని తన యొక్క దీనదాసుని ద్వారా జరిగించాడు. ఇర్మియాను గురించి మనం చాలా శ్రేష్టమైన విషయాలు చూస్తాం. అయితే ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యక్తులు వారి ద్వారా ప్రభువు జరిగించినటువంటి పనిని మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందండి. ఎబెద్మెలకు ఎన్నిక లేని వాడు, ఎబెద్మెలకులో ఉన్నటువంటి 3వ లక్షణం ఇది. అయితే ప్రభు అతనిని ఎన్నికగా చేసుకున్నాడు, తన పని కొరకు వినియోగించుకున్నాడు. ఎబెద్మెలకు ఉన్నటువంటి 4వ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎబెద్మెలకు అనేటటువంటి పేరుకు ఉన్నటువంటి అర్థం అండి. ఎబెద్మెలకు అంటే మనం ఏమని చూచాము, రాజు దాసుడు. కనుక ప్రభు దాసులంగా ఉన్నటువంటి మనము ఆయన యొక్క పనిలోను ఆయన యొక్క పరిచర్యలోను ఎబెద్మెలకు వెళ్ళే సాగి వెళ్ళాలని ఉదయకాల సమయంలో ఎబెద్మెలకును గురించి క్లుప్త సందేశాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రభునందు ప్రియమైన వారులారా, మనం ఇప్పుడు అసలు పాఠంలోనికి వెళదాం. చూడండి, మన అసలు పాఠం ఏంటంటే ఇర్మియా గ్రంథం 38:6 చదువుతున్నా. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడకు మల్కియా గోతిలోనికి దింపిరి. మల్కియా గోతి, మల్కియా అంటే అర్థము రాజు యెహోవాయే అని అర్థం అండి. ఈ గోతిలోనికి తీసుకొని వచ్చి ఇర్మియాను దించారు. ఈ గోతిలో ఇర్మియాను బంధించి ఉంచారు. ఆ గోతిలో నీళ్లు లేవు, కేవలం బురద మాత్రమే ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రస్తుతము ప్రపంచము ఎదుర్కొంటున్నటువంటి స్థితి ఈ గోతి వలె ఉన్నదండి. మనమందరం కూడా ఇటువంటి గోతిలోనే ఉన్నాం. సహాయము దొరకక, పరిస్థితి ఏంటో అర్థం కాక, ఆపత్కాలములో చిక్కుకొని రేపేమవుతుందో అనేటటువంటి భయాందోళనలకు అనేక మంది గురై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ గోతిలో ఏమి లేవంట, నీళ్లు లేవు అంటే పైకి రావడానికి ఎటువంటి ఆధారం కూడా లేనటువంటి పరిస్థితి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా వినండి, ఈ క్రమంలో ఈ అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఆపత్కాలంలో మనలను రక్షించేది ప్రభువే. దేవుని వాక్యం సెలవిస్తుంది 91వ కీర్తనలో మనకు అందరికీ తెలిసినటువంటి చరణం ఇది. 91వ కీర్తన 14వ చరణంలో చూచినప్పుడు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతని తప్పించేదను, అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతని గణపరిచేదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. గోతిలో చిక్కుబడినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఆపత్కాలములలో మనం ఉన్నాం. అయితే దేవుని ప్రేమించే వారి ఆయన సంకల్పము చొప్పున ఏ మేలు కుదవు లేకుండా ఆయన జరిగించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రేమించు వారిని ఆయన తప్పించేవాడుగాను, గణపరిచేవాడుగాను, మన శ్రమలో ఆయనకు మొరపెట్టగా ఉత్తరమిచ్చేవాడుగాను, శ్రమల్లో మనకు తోడయుండే దేవాతి దేవుడుగాను ఆయన ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దీర్ఘాయువునిచ్చి మనలను రక్షించేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఇర్మియా కూడా ఇదే శ్రమంలో కృంగిపోయి ఉన్నాడు, మల్కియా గోతిలో ఉన్నాడు. అయితే ప్రభు అతన్ని ప్రేమించాడు, ప్రభు అతన్ని తప్పించాడు. అలాగైతే ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ మల్కియా గోతికి ఒక ప్రత్యేకత ఉందని మనం చూసాం కదా. ఆ గోతి పేరుకు అర్థమేమని చూసాం, రాజు యెహోవాయే. గమనించండి, మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లోనూ, గుంటల్లో కానివ్వండి, మెట్టల్లో కానివ్వండి, ఎత్తుల్లో కానివ్వండి, పల్లాల్లో కానివ్వండి, మైదానములో కానివ్వండి, ఎడారి వంటి మూడగు మొండి భూముల్లో కానివ్వండి, ఇసుకలో కానివ్వండి, నీటిలో కానివ్వండి, ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో మనకు రాజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. మనము ఆధారపడాల్సింది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీదే. మనకు దేవుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే. ఆయనే మన యొక్క ప్రతి సమయమును గమనిస్తున్నవారు. ఆయన అందరినీ ఎరిగినవాడు. ఆయనకు అందరి హృదయములు కూడా తెలుసండి. ప్రతి సమయములో మనం వేయుచున్న ప్రతి అడుగును ప్రభువు చూస్తూ ఉన్నారు.
నీళ్లు లేనటువంటి బురద కలిగినటువంటి ఆ గోతికి రాజు యెహోవాయే. ప్రభునందు ప్రేమైన వారలారా, నిస్సారమైనటువంటి మన జీవితాల్లో, సారము లేనటువంటి మన జీవితాల్లో మన ప్రభువును రాజుగా ప్రతిష్ఠించడం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తులు వివిధ రకాల గోతుల్లో, వివిధ రకాల గుంటల్లో పడవేయబడ్డారండి. వారిలో మనకు గుంట లేకపోతే గొయ్యి అనగానే మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేటటువంటి భక్తుడు ఎవరంటే యోసేపు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 37:24 చదువుతాను చూడండి. ఆదికాండం 37:24, అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. యోసేపు బాల్యం నుండి తండ్రికి ఇష్టుడైన కుమారుడిగా జీవించిన వాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవునికి ఇష్టడైనటువంటి కుమారు. యోసేపు పవిత్రంగా జీవించిన వాడు. అలాగే మన ప్రభువు కూడా హెబ్రీ 7:26 ప్రకారం పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి వాడు. యోసేపు చరణం అనుభవించినటువంటి వాడు. అకారణంగా, నిష్కారణంగా, అన్యాయంగా ఏ విధమైనటువంటి తప్పిదం చేయకుండా. అలాగే మన ప్రభువు కూడా అన్యాయపు తీర్పును ఎదుర్కొన్నారు. యోసేపుకు ప్రభువుకు అనేకమైనటువంటి సాదృశ్యాలు ఉన్నాయండి. యోసేపు వయసు దాదాపుగా 17 సంవత్సరాలు. అన్నల యొక్క దుర్మార్గమును న్యాయంగా తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చి చెప్పేటటువంటి వాడు. ఆ కారణం చేత అన్నలు యోసేపు మీద అసూయను పెంచుకున్నారు. ఇంకో కారణం కూడా ఉందండి, యోసేపు యొక్క సత్ప్రవర్తనను బట్టి. రెండవదిగా, యోసేపు యాకోబు యొక్క వృద్ధాప్యంలో పుట్టాడనేటటువంటి కారణం చేత. అదేవిధంగా యోసేపు తల్లి లేనటువంటి కుమారుడని యాకోబుకు యోసేపు అంటే విపరీతమైనటువంటి ప్రేమ, అధికమైనటువంటి ప్రేమ. తన కుమారులు అందరికంటే ఎక్కువగా యోసేపు ఒక పాలు ఎక్కువే ప్రేమించాడు యాకోబు. తన ప్రేమనంతటిని కూడా ఒక విచిత్రపు అంగీని, విచిత్రపు అంగీని యోసేపు కొరకు కుట్టించి యాకోబు తన ప్రేమను ఆ అంగీలో, అంగీ ద్వారా వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి యోసేపును చూసినప్పుడు అన్నలకు విపరీతంగా కుళ్ళు పుట్టిందండి, అసూయ పుట్టిందండి. సహజమే కదా. చూడండి, తన దారిన తాను ఎదుగుచూ ఉన్నటువంటి వాడిని చూసి అసూయ పడేటటువంటి వారెందరో. ఈ కుళ్ళు, అసూయ అనేవి ఎముకలకు కుళ్ళండి. మత్సరం ఎముకలకు కుళ్ళని వాక్యం సెలవిస్తా ఉంది. తన దారిలో తాను పోయేవాడిని చూసి మత్సరపడద్దు అని వాక్యం సెలవిస్తా ఉంది. పాపులు వర్ధిల్లుతూ ఉండగా మత్సరపడద్దు, భక్తిహీనులు వర్ధిల్లుతూ ఉండగా మత్సరపడద్దు, అసలు వాళ్ళ గురించి ఆలోచించవద్దు. అదే ఎముకలకు కుళ్ళు వంటిది, అదే ఎముకలకు ఒక జబ్బు వంటిది. యోసేపు 10 మంది అన్నలకు అలాంటి కుళ్ళు అనే ఒక జబ్బు ఉందండి. యోసేపును చూసినప్పుడు విపరీతంగా కుళ్ళుకున్నారు. కనుక యోసేపు ఒకనొక రోజున తండ్రి సెలవు చొప్పున అన్నల దగ్గర బయలుదేరి వస్తూ ఉన్నాడు, దోతాను మార్గంలో వస్తూ ఉన్నాడు వారి కొరకు, వారి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి కొన్ని పదార్థాలు, ఆహార పదార్థాలు కూడా తీసుకుని వస్తూ ఉన్నాడు. దోతాను మార్గంలో వస్తూ ఉన్నాడు. దోతాను అంటే నూతులు లేకపోతే గొయ్యలు అనే అర్థం అండి. ఈ దోతాను మార్గంలో ఎక్కువగా నూతులు, గొయ్యలు ఉంటాయి. దోతాను మార్గంలో వస్తున్న యోసేపును దూరం నుండి అన్నలు చూశారు. యోసేపును వెటకారం చేస్తూ ఉన్నారు, విపరీతంగా వెక్కిరిస్తూ ఉన్నారు. అడుగో కలలు కనేటటువంటి వాడు వస్తున్నాడు, వీడిని ఇప్పుడే చంపి పాతి పెట్టేద్దాం, వీని కనలు ఏమవుతాయో చూస్తాం అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు. యోసేపు దగ్గరికి వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత యోసేపును ఒక గోతిలో పడేశారండి. లోపల నుంచి యోసేపు కేకలు పెడుతూ ఉన్నారు. అనలారా, నేను మీకు ఏం అన్యాయం చేశాను? అనలారా, నేను మీకు ఏం అపకారం చేశాను? నా మీద ఎందుకు మీరు పగబట్టారు? మనమందరం ఒకే తండ్రి సంతానం కదా, మనమందరం ఒకే గృహంలో ఉంటున్న వారం కదా. సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితులు, దేవుని పరిచర్యలో నమ్మకముగా యథార్థముగా సాగిపోతున్న వారి పట్ల దేవుడు వారిని వర్ధిల్లింప చేస్తూ ఉండగా ఎంతో మంది కుళ్ళు, ఎంతో మంది అసూయ, ఎంతో మంది మత్సరంతో నిండుకుంటూ వారిని ద్వేషిస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు. హృదయము బాధిస్తూ ఉన్నది, హృదయం ఎంతగానో వేదన చెందుతూ ఉన్నది, హృదయం కుమిలిపోతూ ఉన్నది. ఎందుకు ఈ ద్వేషం? ఒకే తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడ్డాం కదా. ఏంటి వాతావరణం? కుళ్ళు, అసూయలు, మత్సరములు మనలో ఎందుకు ఉండాలి? కృపావరములు కలిగిన వారిని చూస్తే కుళ్ళు, సంపన్నులైనటువంటి వారిని చూస్తే కుళ్ళు, సౌందర్యవంతులను చూస్తే కుళ్ళు, సత్ప్రవర్తన కలిగిన వారిని చూస్తే కుళ్ళు, ప్రభు పరిచర్యను భారముతో జరిగిస్తున్నటువంటి వారిని చూస్తే కుళ్ళు. వారిని చూడగా విశేషమైనటువంటి ఆదరణ లభిస్తూ ఉండగా, వారిని ఆదరించేటటువంటి ప్రియులు ఎక్కువ అవుతూ ఉండగా కుళ్ళు, అసూయ, సంఘం నలిగిపోతూ ఉందండి.
అంత్య దినాలు అపాయకరమైనటువంటి కాలాలు తప్పనిసరిగా వస్తాయి 2 తిమోతి 3:1 ప్రకారం. కానీ ప్రభువు బిడ్డలు తమ ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి కదా. అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది, ప్రభువు రాకడ కొరకు ఈ అంత్య దినాల్లో విశ్వాసులంగా మనం ఏం బాధ్యత కలిగి ఉండాలి, ఎలా సిద్ధపడాలి. 2 పేతురు 3వ అధ్యాయం 11-12 వచనాల్లో చివరి భాగం, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త, జాగ్రత్త సాక్ష్యం విషయమై జాగ్రత్త, ప్రవర్తన విషయమై జాగ్రత్త, భక్తి విషయమై జాగ్రత్త, పరిచర్య విషయమై జాగ్రత్త, లెక్క విషయమై జాగ్రత్త, తీర్పు పొందబోవచ్చు ఉన్నామనేటటువంటి సత్యములు, ప్రభు లెక్క చూస్తాడనే విషయంలో జాగ్రత్త, జాగ్రత్త అవసరం. ఇలాంటి జాగ్రత్తలు మనం కలిగి ఉండాలి. కానీ వ్యర్థమైన కుళ్ళు అసూయలు మత్సరములతో నిండిపోయి సంగమును నలిపివేస్తూ మనల్ని మనమే నలగొట్టుకుంటూ ఏంటి దీనివల్ల వ్యర్థమైనటువంటి ప్రయోజనం ఏమీ లేదు కదా. ఆదికాండం 37వ అధ్యాయంలో అన్నలు పగబట్టారు, యోసేపును గోతిలో పడవేశారు, యోసేపు వేడుకుంటూ ఉన్నాడు, అన్నలారా అన్నలారా నేను మీకేం అపకారం చేశాను. ఆ గోతిలో కూడా అండి నీళ్లు లేవండి, గమనించండి, ఆ గోతిలో కూడా నీళ్లు లేవు. ఇర్మియాను పడద్రోసినటువంటి మల్కియా గోతిలో కూడా నీళ్లు లేవు. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులారా, యోసేపు దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుడు యోసేపును తప్పించాడు. అతడు దేవుని యొక్క నామం ఎరిగినవాడు కాబట్టి యోసేపును దేవుడు గణపరిచాడు. ఎంతగా గణపరిచాడు, పరదేశములో పరాయి వాడుగా అమ్మివేయబడిన వాడుగా దాసుడుగా ఉన్నవాడు, పాపము చేయకుండా చెరసాలలో ఖైదీగా ఉన్నటువంటి వాడు, అన్నదమ్ముల అండలేనివాడు, బంధువర్గము లేనివాడు, తృణీకరించబడినటువంటి వాడు, ఎన్నిక లేనటువంటి వాడు, ఒంటరిగా ఐగుప్తునకు అమ్మివేయబడినటువంటి వాడు, అన్నల యొక్క చేత్కారమునకు గురైనటువంటి వాడు, అన్నల చేత తృణీకరించబడినటువంటి వాడు. ఆ యోసేపును దేవుడు ఎంతగా గణపరిచాడంటే ఒక దేశమునకు ప్రధాన మంత్రిగా దేవాతి దేవుడు యోసేపును నియమించి గణపరిచాడు. గోతిలో నుండి ప్రభు ఎలా తప్పిస్తాడో చూడండి. ఈ గోతికి మనం పెట్టుకుంటున్నటువంటి పేరు అసూయ. అసూయ అనేటటువంటి గోతిలో ఈ సమయంలో ఈ క్షణంలో నీవు పడి ఉండవచ్చు. నిన్ను చూచి అనేకులు అసూయ పడవచ్చు. నీకు కలుగుతున్న క్షేమాభివృద్ధిని చూచి అనేకులు కుళ్ళుతోనూ మత్సరముతోనూ నిండి ఉండవచ్చు. అయితే ప్రభు ఆశ్చర్యకరంగా ఆ గోతిలో నుండి పైకి నిన్ను లేవనెత్తి గణపరుస్తాడు. ప్రభునందు ప్రేమైన సహోదరుడు సహోదరి గమనించండి, మల్కియా గోతిలో ఉన్న ఇర్మియాని ఎలాగైతే ఎబెద్మెలకు అనే ఒక నపుంసకుణ్ణి ఏర్పాటు చేసుకోవాలి, పూషీయులు అంటే నల్లని వాడు, సౌందర్యం లేనటువంటి వారు లోకరీత్యా, అలాంటి వారిని ప్రభు కోరుకుంటాడు, అలాంటి వారిని ప్రభు ఎన్నుకుంటాడు. అలాంటి తన దీనదాసుని ఏర్పాటు చేసుకుని రక్షించాడు ప్రభు. అలాగే మన మీదకి వచ్చే ప్రతి విధమైన అసూయ నిందల నుండి కూడా మనలను తప్పిస్తాడు. ఇది ఒక గోతి అండి. మరొక గోతిని కూడా చూద్దాం చూడండి. సామెతల గ్రంథములో ఉంటుంది ఈ గోతి. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా. సామెతల గ్రంథము 22:14, సామెతలు 22:14. వేశ్యనోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడు. ఇది 2వ గోతి. ఈ గోతిని ఏమన్నామంటే వేశ్యనోరు అన్నాము, కానీ వేశ్యతో కలుసుకుని వాడు, వ్యభిచరించువాడు, వారిరువురు ఒకే శరీరమై ఉన్నారని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం ఆత్మీయమైనటువంటి కోణములో ఆలోచన చేసినప్పుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. 2వ గోతి పేరేంటంటే లోక స్నేహం అనేటటువంటి గోతి అండి. వేశ్యనోరు లోతైన గొయ్యని చూశాం, వేశ్యతో కలుసుకుని వాడు, ఆమెతో వ్యభిచరించువాడు, వారి ఇరువురు ఏక శరీరమై ఉంటారని మనం చూచాం. కానీ ఆత్మీయంగా ఆలోచన చేసినప్పుడు వ్యభిచారం అనేది లోకముతో స్నేహం అండి. వాక్యానుసారమైన వాక్యం సెలవిస్తున్నటువంటి వ్యభిచారం ఏంటంటే లోకముతో స్నేహం చేయడం. ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరము. లోకంతో స్నేహం చేసేటటువంటి వారు దేవుని దృష్టికి ఎలా ఉంటారు, లేక దేవునికి ఎలా ఉంటారంటే పూర్తిగా శత్రువులుగా ఉంటారు. కనుక ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, లోకముతో స్నేహం చేసినటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, దేమా
ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమయ్య ఏం చేశాడు? లోకముతో స్నేహం చేశాడు. ప్రభురందు ప్రియమైన వార్లారా, కనుకనే ఏం చేశాడు? పౌలును విడిచిపెట్టాడు. పౌలును విడిచిపెట్టడం అంటే ప్రభువును విడిచిపెట్టడమే. పౌలును విడిచిపెట్టడం అంటే పరిచర్యను విడిచిపెట్టడమే. పౌలును విడిచిపెట్టడం అంటే బాధ్యతను విడిచిపెట్టడమే. పౌలును విడిచిపెట్టడం అంటే దర్శనాన్ని విడిచిపెట్టడమే. పౌలును విడిచిపెట్టడం అంటే పొందబోచున్నటువంటి ప్రతి ఆశీర్వాదమును విడిచిపెట్టడమే. పౌలును విడిచిపెట్టడమే అంటే పౌలును విడిచిపెట్టడం అంటే ఆత్మల సంపాదన అనేటటువంటి భారమును కూడా విడిచిపెట్టడమే. ఇవన్నీ విడిచిపెట్టేశాడు దేమ. దేని కొరకు? దేన్ని కోరి, దేన్ని స్నేహించి? ఇహలోక స్నేహమును స్నేహించి దేమ పౌలును విడిచిపెట్టాడు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలండి. వీటితో స్నేహమును కోరి ప్రభువుని విడిచిపెట్టద్దు, పరిచర్యను విడిచిపెట్టద్దు. తద్వారా మనం ఏమవుతాము? యాకోబు 4:4 వ్యభిచారణులారా, ఈ సంబోధన హృదయాన్ని పొడిచినట్లుగా ఉంటది కదా. కానీ మనం తెలియకుండా లోకమును స్నేహిస్తే ఆ భయంకరమైన పాపానికి మనం ఒడిగడుతున్నట్లు సమానం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించకూడదు. లోక స్నేహము చేసి మనం ఆత్మీయమైనటువంటి వ్యభిచారులంగా ఉండకూడదు. ప్రభునందు ప్రేమైన వాటారా, లోకపు మాటలు, లోకపు చూపులు, లోకపు తలంపులు వద్దనే వద్దు. ఇక వచ్చువాడు ఆలస్యం చేయట్లేదు. చూడండి, తెస్సలోనికయులకు రాసినటువంటి 1 తెస్సలోనిక 5:2 రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. కనుక రాత్రి వేళ ఉన్నట్లుగా మత్తులుగా ఉండబాకండి. మత్తుగా ఉండేవారు రాత్రి వేళ ఉంటారు. పాపపు క్రియలు చేసేవాళ్ళు రాత్రి వేళ చేస్తారు. రాత్రి వేళ భయంకరమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు, శారీరక క్రియలు, శారీరక ఇచ్చలు, శరీరేచ్ఛలు, ఇవన్నీ కూడా రాత్రి వేళే. కనుక మనం రాత్రి వేళ సంబంధులంగా ఉండకూడదు, పగటి సంబంధులంగా ఉండాలి. ఉదయకాల సమయంలో లోకముతో స్నేహం వద్దు. దేమా స్నేహించాడు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉండిందో మనకు తెలుసు. మరి 3వ గోతిని కూడా చూద్దాం. చూడండి, 40వ కీర్తన 2:42 నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తును. ఇది 3వ గుంట. ఈ 3వ గుంట పేరేంటంటే నాశనకరమైనటువంటి గుంట. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ నాశనకరమైనటువంటి గుంటలో చిక్కుబడే వారు తమ మీదకి నాశనమే తెచ్చుకుంటారు. ఉదయకాల సమయంలో ఈ నాశనకరమైనటువంటి గుంట, పాపం అనేటటువంటి గుంట, నాశనమునకు నడిపించేటటువంటి గుంట, ఆ గుంటలో చిక్కుబడినటువంటి వారితో ప్రభువు మాట్లాడుతూ ఉండగా ఆ నాశనము నుండి ప్రభువు తప్పించుటకు పరలోకమును విడిచిపెట్టి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని మనం తెలుసుకుందాం. నాశనకరమైనటువంటి గుంటలో నుండి, జిగట కలిగినటువంటి దొంగ ఊబిలో నుండి దేవుడు తన భక్తుని తప్పించాడు. బండ మీద అడుగులు నిలవబెట్టి అడుగులను స్థిరపరిచినట్లుగా, పాదములు పెట్టి అడుగులు స్థిరపరిచినట్లుగా 40వ కీర్తన 2వ చరణంలో మనం చూస్తున్నాం. దావీదు భక్తుని యొక్క జీవితంలో స్వీయ అనుభవంలో నుండి రాయబడినటువంటి మాటలు ఇవి. బత్షెబ విషయంలోను, సైన్యమును లెక్కించేటటువంటి విషయంలోను దావీదు తప్పటడుగులు వేసినప్పుడు దేవుడు తన అడుగులను స్థిరపరిచాడు. ఉదయకాల సమయంలో నాశనకరమైనటువంటి గుంటలో చిక్కుబడినటువంటి వారితోటి కూడా, నాశనకరమైనటువంటి గుంటలో పడి ఉన్నటువంటి వారితో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అది భయంకరమైనటువంటి గుంట. అక్కడ ప్రేతలు ఉన్నాయి. ప్రభునందు ప్రేమైన వారులారా, ఆ గుంటలో చిక్కుబడినటువంటి వారు పాతాళమునకు జోగుతూ పాతాళమునకు వెళతారని మనం చూస్తున్నాం. ముగిస్తున్నాం, సమయం అయిపోయింది. అయితే ఆ గుంటలో ఉండగా ప్రభువు మంచి సమరయుని వలె మన దగ్గరికి వచ్చాడు. తన దక్షిణ హస్తమును చాచి మనలను రక్షించాడు. పైకి లేవనెత్తాడు. మన పాదములను ప్రభువు క్రీస్తు అనేటటువంటి బండ మీద నిలవబెట్టాడు. మన అడుగులను స్థిరపరిచాడు. ఉదయకాల సమయంలో ఆ ప్రభువుని నమ్ముకుంటే మనకు మోక్షం ఉన్నది. ఆ ప్రభువు నమ్ముకోకపోతే నిత్య నరకాగ్ని గుండం ఉన్నది. ఒకవేళ నమ్ముకున్నావా, ప్రభువులో స్థిరత్వము కలిగి సాగిపో. ఒకవేళ ఇంకా నమ్ముకోలేదా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆలస్యం చేయవద్దు. ఆ ప్రభువు పాపుల కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఏ పాపము చేయని ఆయన పాపముగా ఎంచబడ్డాడు. కలువరి శిలువలో రక్తమంతా కార్చాడు. ప్రాణమును త్యాగం చేశాడు. సర్వమును మన కొరకు ఆయన త్యాగము చేసి ధార పోసి మనలను విమోచించాడు. ఆ ప్రభువును హృదయంలో చేర్చుకోకపోతే అపాయము మన ఇంటి బయటనే పొంచి ఉన్నది, కాచుకొని ఉన్నది. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, ఏ సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టామో తెలియదు. ప్రభుని రక్షకునిగా అంగీకరించి సిద్ధపడి
ప్రభు యొక్క రాజ్యంలో ఉండునట్లుగా దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. మంచిది. యెర్మీయా గ్రంథంలో నుంచి లోతైన విషయాలు, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకుంటాడని, అనేక అమూల్యమైన సత్యాలు ఈ ఉదయకాల వీళ్ళు విన్నాం. ప్రతి మాట కూడా మన హృదయాలు భద్రపరుచుకొని ఈ అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో మనం ఉంటూ ఉంటుండగా వాక్యము మన హృదయాలు భద్రపరుచుకొని మనము జాగ్రత్త కలిగిన వారముగా మనం ముందుకు సాగిపోవాల్సిన వారముగా ఉంటున్నాం. వాక్యం అందించినటువంటి శాలేం రాజ్ అన్నకి మనందరి తరఫున ప్రేమతో వందనాలు తెలుపుతుంటున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మల్లెపోగు పేతురన్న ముగింపు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మరొకసారి పెందల కడలేసి ఈ విధంగా మీ సన్నిధి సహవాసంలో పాలు పంపులు పొందుకునే అవకాశం, అయోగ్యులమైన మాకు, ఎన్నిక లేని మాకు, పనికిరాని మాకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసు చెప్పినట్టుగా లేఖనాల నుంచి నాయన, యెర్మీయా గ్రంథంలో నుంచి యెర్మీయాను రక్షించటానికి ఒక షండును మీరు వాడుకున్నారు. ఎన్నిక లేని వాడు దేవుని సమాజంలో, సంఘములో గుర్తింపు లేని వారిని మీరు వాడుకొని మీ భక్తుడైన యెర్మీయాను రక్షించుకున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అట్లాంటి వచనాలు మీ దాసు ద్వారా, శాలెం సహోదరుని ద్వారా అనేక వచనాలు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో మీరు చూపించారు. అందును బట్టి స్తుతిస్తున్నాం. అవయా మేము కూడా మీ లేఖనాలలో పరిశీలన చేసి తెలుసుకున్నప్పుడు మేము ఎన్నిక లేని వారం, లోకం మమ్మల్ని గుర్తించలేదు, లోకంలో మేము పనికిరాని వారమని, పెంట కుప్పల మీద ఉన్నవారమని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అట్లాంటి మమ్మల్ని మీరు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తం చేత మమ్మల్ని విమోచించి మీ పిల్లలుగా, మీ సొత్తుగా, రాజులైన యాజక సమూహంలో చేర్చినందుకు స్తుతిస్తూ ఉంటున్నా. ఆయా స్థలాలలో ఉండి మీరు మాకు ఇచ్చిన పరిధిలో, సంఘాలలో, పరిచర్యలో ఎవరికిచ్చిన కృపావరాన్ని బట్టి వారు మీ పనులు వాడబడటానికి, ఒక్కొక్కరిని ఒక విధంగా మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ బాధ్యత భారాలు ఎవరు క్రమంలో వారు నిర్వహించటానికి బాధ్యతగా అవి ఈ లోకంలో కొనసాగించడానికి మీ కృప చూపండి, సహాయం చేయండి. పరిచారకులైతేనేమి, సేవకులైతేనేమి, విశ్వాసులైతేనేమి, పెద్దలైతేనేమి, సువార్థికులైతేనేమి, దైవజనులైతేనేమి, ఎవరి క్రమంలో వాళ్ళు ఆ పనులు చక్కగా నిర్వహించాలని, బాధ్యత వహించి పనిచేయాలని ఈ దాసం ద్వారా మీరు మాకు హెచ్చరికలుగా ఉదయకాలం వినిపించారందని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. అలాగే నా ప్రభా, రక్షించబడిన వారు అనేకులు లోకంలో ఉంటున్నారు. ఈ కరోనా ప్రభావం వలన, ఆ వైరస్ యొక్క తీవ్రత వలన పాపులుగా ఉండి, దుర్మార్గులుగా ఉండి, లోకంలో భక్తిహీనులుగా ఉండి, ఆ స్థానంలో ఉండి అనేకులు మరణిస్తున్నారు. అట్టి వారి పట్లనైనా మీ లేఖనాల్లో సెలవిచ్చినట్టుగా మేము బాధ్యత కలిగి కన్నీరు కార్చి విలపించి వారి కొరకు ప్రార్థన చేయాలని యెర్మీయా భక్తుని ద్వారా మాకు నేర్పించారు. అందును బట్టినైనా మాకు మరి మీరు పురుకొల్పు అందించినందుకు స్తుతిస్తూ ఉంటున్నా. ఆ విధంగానైనా మేమందరం బాధ్యత కలిగి లైవ్లో వీక్షిస్తున్న ప్రియులందరూ, సేవకులు, విశ్వాసులు, పెద్దలు ఆ యొక్క పనిలో ముందుకు వెళ్ళటానికి కృప చూపండి. బాధ్యత కలిగినైనా మా దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, సంఘాల కొరకు, కుటుంబాల కొరకు బాధ్యత కలిగి ప్రార్థనలు చేయటానికి, ఒకరినొకరునైనా పురుకొల్పుకొని రక్షించుకోవటానికి మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తుతిస్తున్నాం. ఆ ప్రకారంగా జీవించటానికి పరిశుద్ధాత్మ తలంపులు, సహాయం వినగలిగిన వారందరికీ నయ్యనా ఈ లైవ్ ద్వారా, అలాగే ప్రభు యూట్యూబ్ లో కూడా ఆ యొక్క మాటలు వీక్షించిన వారందరికీ మంచి పురుకొల్పు, మేలుకొల్పు అనుగ్రహించి మహిమ పొందుదురని
ఈ దినవంతా మీ కృప, మీ కాపుదల, మీ భద్రత మా చుట్టూ మాకుంచి నడిపిస్తారని నిరీక్షిస్తూ ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థించినటువంటి పేదరన్నకి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రేమతో వందనాలు తెలుపుకుంటున్నాం. వందనాలన్నా. ఈ యొక్క పరిచయకు సంబంధంగా కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఆ ప్రకటనలు శ్రీకాంత్ అని చెప్తారు. ఆ విన్న తర్వాత మనం ఒకరికొకరికి వందనాలు చెప్పుకొని కోరిక అనుభవించుకుందాం. శ్రీకాంత్ అన్న బర్నబాస్ అన్న చెప్తారు, కొన్ని ప్రత్యేక ప్రకటనలు ఉన్నాయి. అందరికీ విన్నాను. రాత్రి 10:30కి దేవుని సేవకులు శాలేమన గారు ప్రభునందు ప్రభు పిలి పదుకొని మహిమలో ప్రవేశించారు. ఆ కుటుంబాదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. కదిరి సంఘ ప్రియులు ప్రభాకర్ అన్న కూడా ఈ ఉదయం 4:30 మహిమలో ప్రవేశించారు. రెండు కుటుంబాల ఆదరణ కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. అన్నా బర్నబాస్ అన్న, అన్నా బర్నబాస్ అన్న, మా పెద్ద కుమార్.